హాయ్ టు ఆల్ అందరికీ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నా స్టడీ వ్లాగ్, ఆఫ్టర్నూన్ స్టడీ వ్లాగ్ అండి. 11 to 11:30, 12 అరౌండ్ వరకు నేను వర్క్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ కూర్చున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను చెక్ చేసుకుంటున్నాను ఏం చదవాలి, ఎలా చదవాలి అని చెప్పేసి డైలీ ఒక నోట్స్లో రాసుకుంటాను నేను స్టడీ ప్లాన్ అనేది. సో అంటే డైలీ మనం ఏం చదువుతున్నాం అనేది మనకు ఒక ఐడియా రావాలి కదా, ఎంత సిలబస్ అయింది అనేది కూడా మనకు తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ రాసుకుంటున్నాను. సో అలాగే నేను ఇక్కడ ఏం చదువుదాం అనుకుంటున్నాను అంటే ఈరోజు పిఐపి చదువుదాం అని చెప్పేసి చూస్తున్నాను. ఎందుకనంటే సిలబస్ మార్నింగ్ సెక్షన్లో చదివిన కాబట్టి, సబ్జెక్టు మార్నింగ్ సెక్షన్లో చదివిన కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఒకసారి పిఐపి చూసుకుందామని, పిఐపిలో 4th యూనిట్ చూసుకుందాం, అభ్యసన సిద్ధాంతాలు, అభ్యసన అవగాహన, యత్న దోష సిద్ధాంతము, థారండైక్, అభ్యసన నియమము, అభ్యసన అనుబంధ నియమాలు, అలాగే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటి గురించి కొన్ని టాపిక్స్ ఇలా తీసుకొని చూసుకుందామని చెప్పేసి నేను రాసుకుంటున్నాను. వాటి ఇంపార్టెంట్స్ అలా హెడ్డింగ్స్ రాసుకొని వాటిని చదవదామని చెప్పేసి ఇక్కడ రాసుకుంటున్నాను. సో అలాగే మీ అందరికీ ఒక చిన్న విషయం ఏంటి అంటే, నేను రేపటి నుండి నాకు కొంచెం స్టడీ బ్లాగ్స్ రావు. ఎందుకు అని అంటే జనవరి 1 వరకే, అంతే. 1 వరకు నాకు కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఇంట్లో. పాపకి కొంచెం ఆధార్ కార్డ్స్ తీసేటి ఉన్నాయి, అలాగే స్కూల్లో కొంచెం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, క్రిస్మస్ ప్రోగ్రామ్స్. సో తనకి మళ్ళీ మా ఫ్యామిలీలో ఒక చిన్న ఫంక్షన్ ఉంది, మెచ్యూర్ ఫంక్షను. సో వాటికి నేను కొంచెం బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలా, పాపకు డ్రెస్ స్టిచ్ చేయాలి. సో నేను కొంచెం మన పర్సనల్ వర్క్ ఉంది కాబట్టి నేను స్టడీ బ్లాగ్ అయితే పెట్టాను, ముందే చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ చాలామంది అనుకుంటారు అక్క బ్లాగ్ పెట్టట్లేదు, స్టడీ చేయట్లేదా అని అడుగుతారని చెప్పేసి ఇక్కడ ముందే వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. టుమారో నుంచి అయితే కొంచెం స్టడీ బ్లాగ్ రాదు, మామూలు బ్లాగ్స్ అయితే వస్తాయి, ఓకేనా? సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. తప్పకుండా మీ పక్కన వాళ్ళకు షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఏంటి అని అంటే, స్కూల్ అసిస్టెంట్లో పోస్టులు లేవని ఒక సిస్టర్ అడిగింది. అలాగే సిస్టర్, నాకు కూడా విక్టరల్గా చెప్తున్న మదర్ ఫ్రమ్, నాకు కూడా నీలాగానే మైండ్లో అదే ఉంది 2 డేస్ నుంచి. 9000 పోస్టులు అని ఎప్పుడైతే తెలిసింది అప్పటి నుంచి నా మైండ్లో అదే అనుకుంటున్నా, ఏంటి మళ్ళీ పోస్టులు లేవంటున్నారు, మళ్ళీ ఇంత కష్టపడి ఇంత ఎఫర్ట్ పెడితే ఏమవుతుంది. ఎందుకనంటే ఒక హౌస్ వైఫ్గా ఉండి మనం ఇద్దరు పిల్లలతో చదవడం అనేది మనకు ఒక పెద్ద టాస్క్. ఈ టాస్క్లో మళ్ళీ మనం దేనికోసం చదివేది, ఒక జాబ్ కోసమే కదా. ఎంత నాలెడ్జ్ వచ్చినా కూడా జాబ్ అనే మన కాన్సెప్ట్తోనే మనం చదవడం ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఆ జాబ్ కోసమే ఇంత కష్టపడి చదువుతూ ఉంటే అక్కడ పోస్టులు లేకుంటే అసలు ఏంది పరిస్థితి అని చాలా మైండ్లో తిరుగుతుంది. అప్పుడు అనిపించింది ఏంటి అని అంటే, ఇంకేసారి చూద్దాం, నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోస్టులు లేవు, మళ్ళీ ఒకటే పోస్టు, రెండే పోస్ట్ ఉందంటే నేను డిఎస్సి నుంచి సైడ్ అయిపోయి డైరెక్ట్ ఓన్లీగా గ్రూప్ 3 HWO రెండింటికే ప్రిపేర్ అవుదామని ఫిక్స్ అయినా. ఎందుకంటే అది కూడా చెప్తున్నాం మీకు ఎందుకు అని అంటే కూడా, ఇక్కడ ఇప్పుడు ఇంత చదివేది దేనికోసం, నేను జాబ్ కోసమే చదువుతున్నా కష్టపడి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నచ్చిన చీర ఉంది, నచ్చిన చీర నాకు జస్ట్ నేను ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటున్నా, 1500 పెట్టాలనుకుంటున్నా, సరే 1000 పెట్టాలనుకుంటున్నా. కానీ అక్కడ చీర కాస్ట్ ఎంత ఉంది, 3000 ఉంది. ఆ 3000 శారీ నేను పెట్టి కొంటానా, కొనలేను. అది శారీ నాకు నచ్చింది కానీ నేను అంత వర్త్ నేను ఎఫర్ట్ చేయలేను కాబట్టి, సో నాకు ఎంత నా బడ్జెట్కి తగ్గ శారీ నేను తీసుకొని వస్తా. సో ఇక్కడ కూడా ఏంటి అని అంటే, ఇప్పుడు నాకు ఇది డిఎస్సి అనేది టీచింగ్ జాబ్ అనేది నా ఫ్యాషన్ అంతే. కానీ ఇప్పుడు నాకు అక్కడ పోస్టులు లేవనుకో, నేను పోస్టులు లేనిది నేను ఎట్లా చదువుతా, దాని మీద నేను ఎఫర్ట్ ఎంత పెడతా. ఎఫర్ట్ పెట్టినా మనకు అక్కడ ఫలితం రాదని తెలిసి ఎఫర్ట్ పెట్టినా కూడా టైం వేస్ట్ చేసుకున్నట్టే కదా, నాకు నేనే తెలిసి చేసుకున్నట్టు కదా అవుతుంది కదా. సో అదే ఆలోచించిన నేను కూడా సేమ్ నీలాంటి క్వశ్చన్ నాకు కూడా వచ్చింది. ఏమనుకుంటున్నా అంటే, జస్ట్ నోటిఫికేషన్ వచ్చే వరకైతే ఏం చేయలేం, వెయిట్ చేయాల్సిందే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎటు తిరిగినా ఒకవేళ మనకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి లాస్ వస్తుంది, అక్కడ పోస్టులు లేవంటే డైరెక్ట్ డ్రాప్ అయిపోయి HWO 1 ప్లస్ గ్రూప్ 3 ఈ రెండే కవర్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకనంటే మనం ఇంత పిల్లల్ని పెట్టుకొని చదువుతున్నా ఇంకా జాబ్ కోసం కాబట్టి ఎట్లాగో క్విట్ అయిపోయి తర్వాత దాని చేత లేదు నేను టీచింగే చేయాలి, ఖచ్చితంగా టీచింగ్ జాబే కావాలి అని అనుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు కదా. గ్రూప్ 3 ఇంట్రెస్ట్ లేదు, నేను సోషల్ చదవలేను, హాస్టల్ వెల్ఫేర్ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటి అని అంటే, ఇంకో ఆప్షను నెక్స్ట్ మోడల్ స్కూల్స్ వస్తాయి,
మోడల్ స్కూల్స్ వచ్చినప్పుడు మనం రాసుకునే ఆ స్కూల్ నోటిఫికేషన్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం అంటే ఏజ్ ఉన్న వాళ్ళు వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఒకటే పోస్ట్ రెండు పోస్టులు ఉన్న వాళ్ళు కూడా నేను పోటీ పడతానంటే అదే మీ చాయిస్. నా చాయిస్ ఎట్లా ఉంటుందంటే నేను నా ఒపీనియన్ ప్రకారమే చెప్తున్నాను. ఎవరి ఒపీనియన్ చేంజ్ చేయాలని కాదు, ఎవరిని ఉద్దేశించి తప్పని కాదు. నా చాయిస్ ఎట్లా ఉంటుందంటే నేను ఒక పోస్ట్ రెండు పోస్టుల మధ్యలో అయితే నేను పోటీ పడలేను. నేను కిడ్స్తో నేను చదువుతున్నా, ప్లస్ నేను అంత టైం కూడా మనము డైలీ నేను జస్ట్ 8-9 అవర్స్ కంటే నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేను. అన్ని అవర్స్లో నా టైంలో నేను సిలబస్ కంప్లీట్ చేసుకొని పిల్లల్ని చూసుకొని ఫ్యామిలీ చూసుకోవాలా. ఒకవేళ నేను తీసుకున్న షెడ్యూల్ ప్రకారము ఆ మధ్యలో ఏదైనా జరగవచ్చు, జ్వరాన్ రావచ్చు, పిల్లలకి ఇంకేమైనా ఇబ్బంది వస్తే అక్కడ నాకు మధ్యలో స్ట్రక్ అవుతుంది సిలబస్ అనేది. ఇప్పుడు అన్మ్యారీడ్ పీపుల్ అయితే ఈజీగా వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేస్తారు, ఇంకా సపోర్ట్ చేసే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా సిలబస్ కంప్లీట్ చేయొచ్చు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సపోర్ట్ లేని ఫ్యామిలీలో మాత్రం నాట్ ఏ జోక్, కష్టమవుతుంది ఫ్రెండ్స్. నేను లిటరల్గా నిజం చెప్తున్నా, ఉన్న ఫ్యాక్ట్ మాత్రం చెప్తున్నా. సపోర్ట్ చేసే ఫ్యామిలీలు ఉన్న వాళ్ళు అయితే ఈజీగా ఒక దగ్గర కూర్చొని చదువు మీదనే కూర్చుంటారు. వాళ్ళకి వేరే మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. ఇట్లా అన్నీ చూసుకొని చదివే వాళ్ళ మెంటల్ టెన్షన్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ చదువుతుంటాం కదా, చదివిన తర్వాత లేచి మళ్ళీ పిల్లలకు ఫుడ్ పెట్టాలని మైండ్ సెట్ ఉంటుంది. బట్టలు ఆరేసుకోవాలా, బట్టలు తీసుకురావాలా, మడత పెట్టాలా, గిన్నెలు తోముకోవాలా, వంట చేసుకోవాలా, ఇన్ని పనులు మన నా మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో ఇన్ని పెట్టుకొని నేను ఇన్ని చేసుకొని నేను సింగిల్ హ్యాండ్గా ఇట్లా నేను ఎఫర్ట్ అంటే ఒక్క పోస్ట్ కోసం నేను అంత ఎఫర్ట్ పెడతానా? పెట్టలేను కదా. అప్పుడు నేను క్విట్ అయిపోవాల్సి వస్తుంది. అందుకే నేను ముందు జాగ్రత్త కొద్దీ చూసుకొని ముందే ఆలోచన చేసుకొని ఒక కరెక్ట్ స్టెప్ తీసుకోవడం కరెక్ట్ అని అట్లా నేను చెప్తున్నా. నేనైతే అలానే తీసుకుంటా. ఇప్పుడు పోస్టులు చూసుకున్న తర్వాత 1-2 ఉన్నాయనుకో, ఇంకా డ్రాప్ అయిపోతా. డ్రాప్ అయిపోయి గ్రూప్ 3కి ఖచ్చితంగా కూర్చుంటా, ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ 4కి కొంచెం చదివినాం కాబట్టి, సిలబస్ మంచిగా ఉంది కాబట్టి. సారీ, గ్రూప్ 4 చదివినా కాబట్టి సో అప్పుడు ఇంట్రెస్ట్గానే చదివినా అది కూడా. సో ఏదైనా సరే, ఇక ఏది ఇంట్రెస్ట్, మనకు కావాల్సింది లిటరల్గా మెయిన్ జాబ్. జాబ్ కోసమే నేను ఇంత కష్టపడుతున్నాను. అప్పుడు ఆ జాబ్లో నాకు పోస్టులు లేనప్పుడు నేను ఎందుకు కష్టపడాలి అక్కడ? అంతే కదా. సో నాకు కావాల్సింది ఒక నెక్స్ట్ ఎట్లాగో 2024 అన్నా కానీ జాబ్ కొట్టాలని ఫిక్స్ అయినా, కొడతా అని బలంగా నమ్మకంగా ఉన్నా, అదే ధైర్యంతో ముందుకు పోతున్నా. అదే ధైర్యంతో మీరు కూడా అక్కడనే ముందుకెళ్ళండి. ఇది కాకుంటే ఇంకోటి చూజ్ చేసుకోండి. అంతేగాని ఖచ్చితంగా మీకు కూడా నా చదువుతున్నారు అని అంటే మీకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చదువుతారు ఎవరైనా కానీ. ఒకవేళ డిఎస్సీఏ కావాలి, నేను డిఎస్సీఏ చదవాలి అనుకుంటే మాత్రం, ఒకవేళ డిఎస్సీలో పోస్టులు లేకుంటే మోడల్ స్కూల్స్ ఉంటాయి, నెక్స్ట్ కేవీ స్కూల్స్ కూడా ఉంటాయి, వాటి కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. అంతేగాని ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పటికే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇవన్నీ ఎలక్షన్స్ కోవడానుకుంటే మనకి ఎప్పుడు ఇస్తాడో నోటిఫికేషన్ అని ఇంకా డైలమా ఉంది. సో ఈ డైలమాలో ఇప్పుడు ఉన్న టైంని మనం యూజ్ చేసుకొని చదువుదాము అని అనుకుంటే ఇక్కడ పోస్టులు లేవు. అందుకే టెన్షన్ పడకుండా ఒకదాని మీదనే చూజ్ చేసుకోండి ముందు నుంచే. డిఎస్సీయా, గ్రూప్ 3యా, హెచ్డబ్ల్యూవా, రెండు మూడు ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి మనకైతే. హౌస్ వైఫ్స్కి అయితే మూడు, గ్రూప్ 2 కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవచ్చు. అంటే కొంచెం సపోర్ట్, ఇప్పుడు ఇంట్లో అత్తమ్మ కానీ భర్త కానీ ఇంకా ఎవరన్నా ఉండి ఒకరిద్దరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఈజీగా చదవచ్చు గ్రూప్ 2 కూడా. ఇప్పుడు నాకు నేను ఎందుకు అవి చూజ్ చేసుకుంటలేనంటే, నేను సింగిల్గా ఇవన్నీ చూసుకొని సింగిల్గా చదవాలి కాబట్టి నా వల్ల కాదని చెప్పేసి నేను అవి చూస్ చేసుకోలేను. అంతే తప్ప వేరేది ఏం లేదు. సో మీకు కూడా అట్లా చూజ్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. ఒకటే దాని మీద స్టిక్ అవ్వకుండా ఇంకో ఒకవేళ ఇక్కడ పోస్టులు అసలుకే జీరో పోస్టులు ఉన్నాయి అని అనుకుంటే మాత్రం మంచిగా వేరే దానికి మూవ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్.